Peta Mandala Parishad Service Sabha Samavesham, MPP Bhikshapati Adhyakshatana Nirvahincharu, ee Service Sabha Samaveshamlo, Palu Amshalapai Vivida Shakala Adhikarulato Charchincharu, Jhansi Lingapur Sarpanch Jyoti Srinivas, Gramamlo Manchiniti Tank Nirminchalani Adhikarula Drushtiki Teeskuvellaru, MPTC Nagulu Matladutu, Ramayyampetalo Nutananga Nirmistunna Bypass Road Panulu Chepatakunda, Pata Roadune Punarudharinchalani Ayana Adhikarula Drushtiki Teeskuvellaru. MPP Bhikshapati Matlartu, Hyderabad, Nijamabad, Bypass Rodu, Rame Impeta, Vurubaitaku Veledamto, Rame Impeta, Abirudhi Chendatam Ledani, Danikitodu, Mali, Ipudu, Nutananga Nirminche, Bypass Rodu, Yerpataite, Rame Impeta, Abirudilo, Marinta, Venkabartunan Telipar, Adikar Luspandinchi, Ventane, Bypass Rodu Pandlu, Apesi, Pata Rodu, Punaruda in Chalani, Aina Korar, Ekare Krimamlo, MPP Bhikshapati, MPDO Yadagiri Reddy, MPP Upadekshulu Sravanti, Siduram Reddy, Vivida Gramma. సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకపోతే వర్క్ డౌన్ చేస్తారు, కొంత టైం పడుతుంది. అదే తీసుకుందాం. నేను మా పై అఫీసర్ కూడా చెప్పిన, మళ్ళీ కూడా బైపాస్ అవుతుంది కాబట్టి మరి రామాయణపేట ఇప్పటికే కుంటుమారిపోయింది అని, మరి ఇప్పటికే అయినా బైపాస్ మన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రోడ్ బైపాస్ కావాలనుందే, మరి ఇప్పటికే చాలా డెవలప్మెంట్ అనేది తక్కువైంది. మరి ఇప్పటికీ మాకు విలేజ్కి వెళ్ళే రామాయణపేట విలేజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి మరి ఆయన అధికారులను నేను తీసుకొని పోతా. మాకు విలేజ్లోకి వెళ్ళే రామాయణపేట ఊళ్ళోకి వెళ్ళిపోతే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి నేను ఇలా తీర్మానం చేసి మేము సర్పంచ్లం కానీ ఎంపీటీసీలు కానీ అందరూ తీర్మానం చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంతతో మరిది కింద అంటే కాన్స్టిట్యుయెన్సీకి 100 మెంబర్స్ దళితబంధు కింద సెలెక్ట్ చేసిన దాంట్లో మన గ్రామ శివాపల్లి గ్రామ పంచాయతీని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది గౌరవ సభ్యులకు సర్పంచ్లకు అందరు చెప్తామని చెప్తున్నాను. శివాపల్లి గ్రామ పంచాయతీలో 7 దళిత కుటుంబాలు ఉన్నాయి. 7 దళిత కుటుంబాలు కూడా డోర్ టు డోర్ తిరిగి సర్వే చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించినటువంటి డాటా సేకరించడం జరిగింది. దళిత బంధు ఆన్లైన్ పోర్టల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు యూనిట్స్ పెట్టుకున్నారు. ఆ యూనిట్స్లో ముగ్గురు డాక్టర్స్ పెట్టుకున్నారు, ఇద్దరు ఏమి మన పోల్ట్రీ పెట్టుకున్నారు, ఒక డైరీ పెట్టుకున్నారు, ఒకరు ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నారు. సో 3 ట్రాక్టర్లు అన్న దాంట్లోనే కొంచెం మనం సందిగ్ధంలో ఉన్నాము. దయచేసి అవన్నీ కూడా ఒకరోజు మళ్ళీ అవేర్నెస్ క్యాంప్ లాగా పెట్టేసేసి అది వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అది ఒక వర్షన్. అలాగే ఎక్కువైనటువంటి ఎంపీపీ గారికి ఎంపీటీసీ సభలకు